ఏంటిది వీడియో స్టార్టింగ్లోనే ఇంత డర్టీగా చూపిస్తుంది అని అనుకోకండి. నైట్ పాత్రలు కడగాలంటే నాకు ఎక్కలేని బద్ధకం వస్తుందని షార్ట్స్ వీడియోలో చాలా టైమ్స్ చెప్పేశాను కదా. ఇక బద్ధకం అంతా పక్కన పెట్టేవాళ్ళని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అందుకే నైట్ ఎలాగైనా పాత్రలు కడిగేసి పడుకోవాలని చెప్పి మొబైల్లో ఇలా సాంగ్స్ వింటూ కడిగేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. సగం పాత్రలు కడిగిన తర్వాత సరే మీకు కూడా యూస్ అవుతుందేమో, చాలామంది నాలాగా, చాలామంది ఏమి ఉండరు, కొంతమంది నాలాగా ఇలా నైట్ టైంలో సామాన్లు కడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారేమో, వాళ్ళకి ఈ ట్రిక్ అయితే యూస్ అవుతుందని చెప్పి ఆ తర్వాత వీడియో తీద్దామని అయితే తీశాను. ఇలా ప్రశాంతతగా పాటలు వింటూ ఇలా పాత్రలు కడుగుతుంటే చేసిన పని కష్టం కూడా తెలియదన్నమాట. ఇక కామెడీలు వేరే ఏమన్నా సిరీస్ చూడాలంటే మొబైల్ పైనే కన్నుంటుంది. అందుకే ఏం చెక్క పాటలు పెట్టుకుని ఉండే పాత్రలన్నీ కడిగేశాను అనమాట. పొద్దున్న లేచినప్పటి నుంచి హుషారుగా ఉంటాను, నైట్ అయ్యే కొద్ది మాత్రం బద్ధకం వచ్చేస్తుంది. తిన్న తర్వాత అయితే అస్సలు ఏ పని చేయబుద్ధి కాదు, అలా టీవీ చూస్తూ కూర్చుండిపోతాను. ఇక మీదట అలా కాదు, ఇక నైట్లో పడుకునేటప్పుడు అన్ని పాత్రలు కడిగేసే పడుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఈ రోజు నుంచి కంకణం కట్టుకుందాం. ఇంకులో ఏదైనా పాత్రలు కనబడ్డాయో నైట్ టైంలో అంతే ఇక అని నాకు నేనే చెప్పుకుని మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. నా బద్ధకానికి తోడు మా ఆయన కొత్త సినిమాలన్నీ నైట్ టైంలో డౌన్లోడ్ చేసి పెన్డ్రైవ్లో సినిమా వేసేస్తారు. అది చూస్తూ కూర్చున్నాననుకో వేరే పనిపైన ధ్యాసే ఉండదు. సినిమాలంటే అంత పిచ్చి, కానీ కొత్త సినిమాలు అయితేనే అంతగా దీనంగా కూర్చుని చూస్తాను. అదే చూసిన సినిమాని మళ్ళీ చూడాలంటే కష్టమే. కొత్త కొత్త సినిమాలు, ట్విస్ట్లు ఉండే సినిమాలు, హారర్ సినిమాలు ఇలా చూస్తూ ఉండమంటే చూస్తూనే ఉంటాను. కథలను కూడా కథలను అనమాట, అంత దీనంగా చూస్తాను. ఇక ఎంతసేపు అయ్యిందని టైం చూసుకోవాలని చెప్పి ఇలా పాటలు అయితే పెట్టుకున్నాను. కరెక్ట్గా 36 మినిట్సే అయ్యింది. ఇంత టైంకే మనం బద్దకిస్తున్నామా? ఒక హాఫ్ అన్ అవర్ మంది కాదు ఈ టైం అని చెప్పి కిచెన్లో ఆ పాత్రలు కడిగేసి వచ్చేసామనుకో, పొద్దున్న లేచిన వెంటనే ప్రశాంతంగా టిఫిన్ చేసుకోవచ్చు, పిల్లల్ని అరిసే అరవకుండా స్కూల్కి పంపించవచ్చు, అన్ని పనులు ప్రశాంతంగా అవుతుంది. కానీ ఈ అరగంట బద్దకించడం వల్ల పొద్దున్న ఎన్ని ఎఫెక్ట్లు వస్తుందో, అందుకే ఇక మీదటే ఫిక్స్ అయిపోయాను. డైలీ కడిగేసే పడుకోవాలన్నమాట. పొద్దున్న లేచిన వెంటనే చూడండి ఎంత ప్రశాంతతగా ఉందో, ఎంత క్లీన్గా ఉందో వంట రూమ్ చూడడానికి. నాకు కూడా ఇష్టమే ఇలా పడుకునేటప్పుడు కడిగేసి పడుకోవాలి అని అనుకుంటానే. కానీ 1-2 రోజులు ఫాలో అవుతాను, 3వ రోజు యదా ప్రదా సదాశివ అంటూ మళ్ళీ కంటిన్యూ చేసేస్తాను సింక్లో. కానీ ఈసారి అలా కాదు, ఇక ఫిక్స్ అయిపోయాను. ఇక మార్నింగ్ లేచిన వెంటనే నాకు డర్టీగా నాకు ప్యూరిఫైర్ కనబడింది, అందులో ఏదో పురుగు పడింది, తీద్దామని అయితే పైకెక్కాను. పైకి ఎక్కితేనేమో ప్యూరిఫైర్ ఫుల్ డర్టీగా అనిపించింది. సరే దీన్ని క్లీన్ చేసి పెట్టేద్దాము, పెద్దగా పని ఏం లేదు, టిఫిన్కి సింపుల్గా ఏదైనా చేసేద్దామని చెప్పి ఈ క్లీనింగ్లో అయితే దిగేశాను. ఇదేంటి పుల్లలో 2 చెక్కి పెట్టున్నారని అనుకోకండి, అది కొంచెం గ్యాప్ ఉంటే ఆ మురికంతా కొంచెం దిగుతుంది కదా, అది అక్కడనే స్ట్రక్ అయిపోకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉండడానికి పుల్లల్ని అయితే చెక్కి పెట్టున్నాను. అందుకే మీకు తెలుస్తుంది కదా ఈ మురికి నీళ్ళు దిగుతూ ఉంది చూడు, అది వచ్చి ప్యూరిఫైర్కి బ్యాక్ సైడ్ ఉంటుంది, అవి 2 అటాచ్లో ఉంటుంది కాబట్టి అలానే స్ట్రక్ అయిపోతుందని ఇలా పుల్లల్లో చెక్కి పెట్టి కాస్త గ్యాప్ ఇచ్చి ఇలా క్లీన్ చేస్తున్నాను. అందుకే ఆ పుల్లలు అదేదో చూడడానికి యాంటీనా వైర్స్ లాగా ఉంది, మరేమో అనుకోబోతారనే చెప్పాను. ఇక ప్యూరిఫైర్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి. నేను పైకెక్కి చూసిన తర్వాత తెలిసింది లోపల ప్యూరిఫైర్ అయ్యే కదా వాటర్ పడుతుందని వదిలేశాను, అలా మట్టి పేరుకుపోయింది అన్నమాట. ఏదో పురుగు పడింది తీసేద్దామని పైకెక్కి చూస్తే, టచ్ చేసి చూస్తేనేమో అలా పేరుకుపోయింది. ప్యూరిఫైర్లో కూడా ఇంత మురికి వస్తుందా నీళ్ళు అనేలాగా అనిపించింది నాకు. ఇక ఆలస్యం చేయకుండా ప్యూరిఫైర్ తీసి కింద పెట్టేసి క్లీన్ చేశాను. అది కూడా సగం చేసిన తర్వాతే మీకు చూపిద్దామని మళ్ళీ వీడియో తీశాను. ఇలా నీళ్లు పోసేస్తున్నావు అందులో ఉండే మిషన్లన్నీ పాడైపోదా అని మీకు డౌట్ రావచ్చు, అది ఫుల్ క్లోజ్లో ఉంది, అందుకే ధారాళంగా నీళ్లు పోసి బాగా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇక ఆల్రెడీ అది డ్యామేజ్లోనే ఉంది, అంటే ప్యూరిఫైర్ సరిగ్గా వర్క్ అవ్వడం లేదు, డాట్ డాట్గా పడుతుంది వాటరు, అందుకే పెద్దగా యూస్ చేయలేదు, క్యాండిల్ తెచ్చుకునేస్తున్నాను. ఇక వాళ్ళని పిలిస్తేనేమో వాళ్ళు ఇదో వస్తాను, అదో రేపు వస్తాను, ఇదో మధ్యాహ్నం వస్తాను అంటూ 1 వీక్ పైనే అయిపోయింది. వాళ్ళు వచ్చినప్పుడు రానీలే అని చెప్పి మనం క్లీన్ చేసి పెట్టేద్దామని అయితే క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇక పుల్లలు తీసి పడేసి ఆ సందులో కూడా నీళ్లు పోసి బాగా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత ఏదో కొత్త ప్యూరిఫైరే ఇంటికి వచ్చిందన్న ఫీలింగ్ అయితే వచ్చింది, అంత డర్టీగా ఉండింది. కలర్ అయితే చూడాలి బ్లాక్గా వచ్చిందనమాట క్లీన్ చేసేటప్పుడు. ఇక మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత
డ్రై క్లాత్తో ఒకసారి క్లీన్ చేసేసి దాని ప్లేస్లో మళ్ళీ అరేంజ్ చేసి పెట్టేశాను. ఏ పని కూడా మనకి తెలియదు అనుకున్నామనుకో చివరి వరకు తెలియనే తెలియదండి. చాలామంది దగ్గర వింటాను, ఏ పని అన్నా చెప్పామనుకో నాకు తెలియదది నాకు తెలియదది అని ఈజీగా చెప్పేస్తారు. ఏది కూడా ఒక్కసారి ట్రై చేసామనుకో వచ్చేస్తుంది ఈజీగా పని. అది పెద్దగా నాకు తెలియదు అనే వార్త అయితే యూజ్ చేశారనుకో ఎక్కలేని కోపం వస్తుంది నాకైతే నిజంగా. అది చాలామంది అలానే అంటూ ఉంటారు, వింటాను కాబట్టి చెప్తున్నాను. ఏ పని కూడా ఒక్కసారి చూసి నేర్చుకున్నామనుకో అది జీవితాంతం గుర్తుండిపోతుంది కదా. అంతలో మాత్రానికి నాకు తెలియదు, నాకు ఆ పని రాదు, నాకు ఈ పని చేత కాదు అని ఎందుకంటారో నాకైతే తెలియదు. చేస్తేనే కదా తెలిసేది ఏ పని అయినా కూడా. మనసుంటే మార్గం ఉంటుందని ఊరికేనే కవులు రాయలేదు కదా, అవన్నీ నిజాలే. వాళ్ళు అనుభవించి కరెక్ట్గా రాసిన సత్యాలన్నమాట. ఈ సత్యాలన్నీ మన జీవితంలో అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది గాలివానలాగా, అది మనకి అప్పుడప్పుడు రియలైజ్ అవుతూ ఉంటుంది. అవును కదా, ఈ సామెత దీనికి సెట్ అవుతుంది కదా అని చాలాసార్లు అనిపిస్తుంది నాకైతే. మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఏదైనా సామెత గుర్తొచ్చిందా మీరు చేసే పనులలోనే, అవును కదా ఈ సామెత ఎందుకుదా రాసుంటారు అని మీకు ఎప్పుడైనా అనిపించుంటే తప్పకుండా కమెంట్లో తెలపండి. ఇక ప్యూరిఫైర్ అయితే రెడీ అయిపోయింది, దాన్ని తీసి దాని ప్లేస్లో పెట్టేసి ఆన్ చేసేసాను. ఇక ఒకసారైనా ప్యూరిఫైర్ వేసి పెడదామని, అది డాట్ డాట్గా పడుతుంది, కాస్త లేట్గా అవుతుంది. ఉన్నీలే వచ్చిన కాడికి రాని అని చెప్పేసి ప్యూరిఫైర్ అయితే ఆన్ చేసేసాను. నేను ముందుగానే చెప్పాను కదా సింపుల్గా అయితే ఏదైనా టిఫిన్ చేసేద్దామని. సేమియా ఉప్మా అయితే చేసేసాను, పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఇందులోకి చట్నీ అలాంటిది ఏమి అవసరం ఉండదు, చక్కెర వేసుకుని తినేసి వెళ్ళిపోతారు. కూరాక తీసి చాలా రోజులైంది, ఈరోజు కూరాక వస్తేనేమో కూరాక పైన ఆశ వచ్చి కూరాక అయితే తీసుకున్నాను. ఇక స్నానం చేసేక ముందే ఇలా క్లీన్ చేసేసామనుకో ఇల్లు కూడా బాగా క్లీన్ చేసేసి ఆ తర్వాత స్నానం చేసుకోవచ్చు అని చెప్పి ముందుగా అయితే ఈ పనే పెట్టుకున్నాను. కూరాకని సన్నగా తరుక్కుంటున్నాను అనమాట, అలాగే వెజిటేబుల్స్ కూడా తరుక్కున్నాను ఫ్రై కోసం. కొత్తిమీరనైతే ఆ తర్వాతే క్లీన్ చేసుకున్నాను, టైం అయిపోతుంది పిల్లలకని చెప్పి ఆ తర్వాతే క్లీన్ చేసుకున్నాను. మిగతావన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వంట రూమ్లోకి అయితే వచ్చేసాను. పిల్లలు అయితే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతుంది కాబట్టి లంచ్ కట్టే పని అయితే లేదు, మధ్యాహ్నంకి ఇంటికే వచ్చి తినేస్తారు. అందుకనేసే లంచ్ పని అయితే లేదు, టిఫిన్ మాత్రం చేసుకుని వెళ్ళిపోతారన్నమాట. ఇక ఈ రెసిపీ అయితే ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదా, పాలకూర ఉల్లికారం అని చెప్పేసి ట్రెండ్ అవుతుంది. ఎక్కడ చూసినా ఆ వీడియోనే ఉంది. సరే అది ట్రై చేసి ఎలా వచ్చిందని మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో తీస్తున్నాను. ముందుగా మిక్సీ జార్లో కొంచెం చెప్తాను, ఆ తర్వాత ఏమైందని కూడా చెప్తాను. మిక్సీ జార్లో ఆనియన్స్ వేసుకోవాలి, కొంచెం ఎక్కువగానే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, కారానికి తగినంత కారపొడి వేసుకోండి. ఈసారి కారపొడి మాది కారం ఎక్కువ ఉంది, అందుకే హాఫ్ స్పూన్ మాత్రమే వేస్తాను, సగం స్పూన్ వరకే వేస్తున్నాను. ఈ కారానికి తగినట్లు మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. కలర్ కోసము కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇక ఈ మిక్సీ జార్ గురించి కూడా చెప్పాలని ఇక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను. ఇది బాగుంది చూడడానికి, లుక్ బాగుందని తీసేసుకోకండి, అంటే చాలా టైం పడుతుంది. ఇందులో వాటర్ వేస్తే మాత్రమే స్మూత్గా రుబ్బుతుంది అనమాట, లేకపోతే ఇలా పచ్చిగా ఆనియన్స్ టమాటో అలా పచ్చిగా రుబ్బామనుకో ఎంతసేపు టైం తీసుకుంటుందో మీరు చూడండి. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా అది ఎంతసేపు రుబ్బిందో అలానే చూపిస్తున్నాను. ఇదే నార్మల్ మిక్సీ జార్లో అయితే ఒక ఊరికే అలా పల్స్ ఇచ్చి ఉంటే సరిపోయి ఉంటుంది, మెత్తగా అయిపోయి ఉంటుంది. దీంట్లో మాత్రం ఆనియన్స్ పైన సుడుతూనే ఉంది, దానికి తగినంత నీళ్లు పోస్తే మాత్రం బాగా స్మూత్గా రుబ్బిస్తుంది. అయినా అన్నిటికీ తగినంత నీళ్ళు అయితే పోయలేం కదా, కొంచెమే వాటర్ పోయాల్సి వస్తుంది. దీంట్లో అయితే అస్సలు వాటర్ పోయకూడదు, కానీ ఈ మిక్సీ జార్ మీకు చూపించాలని కొంచెం నీళ్లు పోసి చూపించాను, దానికి సరిపోలేదు, ఆనియన్స్ సుడుతూనే ఉంది. ఇక అది సుడుతూనే ఉంటుందని చెప్పి నేను ఆఫ్ చేసేసాను కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఇలా మిక్సీ జార్లు బాగుంది వీడియోలలో చూపిస్తున్నారని మనం గుడ్డిగా తీసేసుకుంటాము, దాని వెనకాల కష్టం మాత్రం ఇలా ఉంటుంది. వంటల వీడియో చేసే వాళ్ళ కష్టం కూడా ఇలానే ఉంటుంది. ఇక లుక్గా చూపించాలంటే కొంచెం కష్టపడాల్సిందే. ఇలాంటి మిక్సీ జార్లు లుక్గా ఉంది, ట్రెండ్లో ఉంది అని తీసేసుకుంటూ ఉంటాము, కానీ నేను ఇది ట్రెండ్లో ఉంది లుక్ ఉందని అయితే తీయలేదు. నాది చిన్న మిక్సీ జార్ అయితే పోయింది, సరే ఎలాగో తీయాలి కదా అని చెప్పి ఈ మిక్సీ జార్లు అయితే తీసుకున్నాను. పొడి కొట్టేటప్పుడు కూడా చాలాసేపు గ్రైండ్ అవుతుంది, దానికన్నా బుల్లెట్ మిక్సీ జార్ ఉంటుంది కదా మిక్సీతో పాటు వస్తుంది అదే బెస్ట్ అనిపిస్తుంది. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా అదే తీసుకోవచ్చు. ఇదంతా తీసుకుని ఇలా కష్టపడద్దండి.
అందుకోసమే ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది. ఇలా లుక్గా ఉందని తీసి పెట్టేసామనుకో, యూస్ లేకపోతే చాలా కష్టం కదా. ఇక ఈ ఉల్లికారం పాలకూరకు వస్తేనేమో, పోపు వేసానో వేయలేదో, కరెంట్ అయితే ఆఫ్ అయిపోయింది. సమ్మర్లో కరెంట్ ఆఫ్ చేస్తున్నాడు, వస్తుంది పోతుంది, చాలాసేపటి వరకు కరెంట్ అయితే ఆఫ్ చేసేసాడు. వంట అంతా అయిన తర్వాత వచ్చిందనమాట ఉల్లికారం. ఇంకేం లేదు, మనం అన్నీ వేసి మిక్సీలో గ్రైండ్ చేసేసుకున్నాం కదా. తాలింపు పెట్టేసుకుని అందులో 2 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇక గ్రైండ్ చేసుకున్న మిశ్రమం పోసి పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని నూనె పైకి తేలేంత వరకు వాడ్చుకోవాలి. అంతే కూర అయితే. టేస్ట్ అయితే ఓ సూపర్ అనేలాగైతే లేదు, తినచ్చు అంతే అలాగా ఉంది. ఇక మధ్యాహ్నం నుంచి అయితే మేము షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఇది వచ్చి ఇప్పుడు మేము కేజీఎఫ్కి అయితే వెళ్ళలేదు, బంగారుపేటకు వచ్చాము. మాకు కేజీఎఫ్ ఎంత దూరమో బంగారుపేట కూడా అంతే దూరం, మధ్యలో ఉంటామన్నమాట. కేజీఎఫ్కి బంగారుపేటకి మధ్యలో ఉంటాము. ఇక షాప్కి వస్తేనేమో షాప్లో కూడా కరెంట్ లేదన్నమాట. వాళ్ళేమో అరుస్తూనే ఉన్నారు జనరేటర్ ఆన్ చేయండి ఆన్ చేయండి అని, వాళ్ళు ఆన్ చేయలేదు. మేము కరెంట్లో ఈ శారీలు చూడలేదు. ఇక ఇలాంటి ఫ్యాషన్ శారీలు అంతా వచ్చింది. నాకైతే సింపుల్గా సాఫ్ట్గా ఉండే చీర అయితే తీసుకుందామని అయితే వెళ్ళాను. షాపింగ్ అంతా అయ్యి బిల్లు వేసేటప్పుడు కరెంట్ వచ్చింది అనమాట. ఇక కరెంట్ వచ్చింది కదా వదలం కదా అనేసి ఒక షాప్ని అలా ఒక రౌండ్ వేసుకుని వచ్చేసాను. ఏమేం కొన్నామన్నది అయితే ఈ వీడియోలో చూపిలేదు. డ్రెస్సులు కొన్నాను, అలాగే చీర కొన్నాము. ఇక మా ఆయనకైతే టీషర్ట్స్ షార్ట్స్ కొందామని అయితే ఒక చిన్న షాప్కి అయితే వెళ్ళాము. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము. కలెక్షన్ పెద్దగా లేకపోయినా ఉన్న కలెక్షన్లోనే సూపర్గా ఉన్నింది క్లాత్ అవన్నీ. ఇక ప్రైస్ కూడా రీజనబుల్గానే ఇచ్చారు, నాకైతే బాగా నచ్చింది. చిన్న షాప్లే కదా అని మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ షాపులకు వెళ్ళని కూడా వెళ్ళము, కానీ అలాంటి షాపులకు వెళ్తేనే మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తారు. ఇక షాపింగ్ అంతా ముగించుకుని ఇంటికైతే వచ్చేసాము. మా బుడ్డోడికైతే ఒక చెప్పులు కూడా కొనుక్కుని వచ్చాము, అదైతే వీడియో తీయలేదు. ఆ చెప్పుల అంగడోడు ఇంట్లో జగడం ఆడేసి వచ్చాడో ఏమో, వాడు ఉర్రని పెట్టుకునే ఉన్నాడు, అందుకే వీడియో అయితే తీయలేదు. ఇక పిల్లల కోసం అయితే ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చాను. అందరికీ ముక్కలలో డాల్డాలు కారుతూనే ఉంది, అయినా కూడా ఈ సమ్మర్కి తినాలనిపిస్తుంది అని చెప్పి ఐస్ క్రీమ్ అయితే పట్టుకుని వచ్చాను. నీకైతే తీసుకురాలేదు, నా కోసమే తెచ్చుకున్నానని కాసేపు ఆట పట్టించి ఆ తర్వాత మా చిన్నోడికి ఇచ్చాను. ఇక నైట్కైతే ఇడ్లీ సాంబార్ చేసుకున్నాము. ఇక చెప్పాల్సిన అవసరమే లేదు కదా, ఇడ్లీ చేస్తే ఎన్ని పాత్రలు ఉంటాయో. ఇక సాయంత్రము పాత్రలు కడగలేదన్నమాట. ఇక షాపింగ్ వెళ్ళాలని చెప్పేసి అవసరంగా ఇంట్లో పనులన్నీ చేసుకుని పాత్రలు మాత్రం అలా పక్కన పెట్టేసి షాపింగ్కి అయితే వెళ్ళిపోయాను. ఇంటికి తిరిగి వచ్చేసరికి 7 అయిపోయింది. ఇక ఆకలి కదా, నైట్కు వంట చేసుకుని ఒక్కసారిగా కడుక్కుందామని చెప్పి అయితే నైట్ డిన్నర్ అంతా పూర్తయిన తర్వాత మొత్తం పాత్రలు తీసేసుకుని మళ్ళీ పాటలు పెట్టుకుని మొత్తం పాత్రలు అయితే కడిగేసాను. చెప్పాను కదా ఇక స్కిప్ చేయకూడదని. ఇది ముందు రోజు నైట్ నుంచి మరుసటి రోజు నైట్ వరకు అయితే ఈ వ్లాగ్ కంటిన్యూ అయిపోయింది. మరి మీకు వీడియో నచ్చిందా లేదనేది తప్పకుండా కామెంట్లో తెలిపేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, పక్కనుండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈరోజు అయితే తమిళ్ మెలోడీ సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ పాత్రలన్నీ కడిగేశాను. రోజైతే ఇలా గడిచిపోయింది. ఇక అందరికీ గుడ్ నైట్ చెప్పురా బాబు అంటే వాడు బుక్ పట్టుకుని నాకు చదువు చెప్పి అంటూ వచ్చాడు. సరేలే గుడ్ నైట్ చెప్పి పోదాము అని చెప్తే వాడు చెప్పలేదు. అంతే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.